हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नैन इंट्लोने ईजीगा कुंकुम एला रेडी चेसुकोवालने मी अंदरिकी चूपिस्तानंडी। नेनु ई पसुपु कोम्मुलु ई विधंगा पच्चि पसुपु कोम्मुल्नि एंडपेट्टेसि पट्टिंचुकुन्न पसुपुतो कुंकुम प्रिपेर चेस्तुन्नानु। दानिकी कावाल्सिन पदार्थालु ఒక హాఫ్ నిమ్మ చెక్క, బేకింగ్ సోడా, నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ పసుపు, వీటితో కలిపి మనం ఈ కుంకుమ అనేది రెడీ చేసుకోవచ్చండి। ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం రండి। నేను ముందుగా ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి, అందులో 3 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను। అండ్ ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను। ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు సోడా పసుపు కూడా మొత్తం కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। ఈ నిమ్మ చిక్కని పక్కన పెట్టేసుకుందామండి। చూడండి, మనం పసుపు అండ్ సోడా రెండు కూడా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఇందులో నేను నిమ్మ చిక్క ఉంది కదండి, దీని రసం అంతా కూడా దీంట్లో పిండేస్తున్నాను। మనం సోడా వేసాం కదా, అందుకే మనకి దీంట్లో నురుగు అనేది అంత ఫామ్ అవుతుంది। ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా మనం బాగా గట్టిగా కలుపుకోవాలి। ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్టయితే మనకి పసుపు అనేది కుంకుమ కలర్ లోకి మారడం అనేది గమనించవచ్చు। ఇదంతా కూడా ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 3-4 అవర్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అనేది। చూడండి, ఒక 10 మినిట్స్ కలుపుకోవడం వల్ల మనకు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది। అదే విధంగా మనం ఒక 3-4 అవర్స్ ప్రాసెస్ అనేది దీంట్లో జరుగుతుంది। ఒక హాఫ్ అవర్ నేను దీని పక్కన పెట్టేస్తున్నానండి। చూడండి, హాఫ్ అవర్ వరకు మనకి పసుపంతా కూడా ఈ విధంగా కలర్ వచ్చేసింది। ఇంకా మనము దీన్ని ఒక 1 అవర్ ఎండలో పెట్టేసుకోవాలి। చూడండి, మన కొద్ది కొద్దిగా పసుపంతా కూడా కుంకుమ రంగులోకి మారిపోతుంది। ఒక్కసారి చూడండి ఎంత తేడా వచ్చిందనేది। మనం ఇంకొక 1 అవర్ తర్వాత ఈ విధంగా రెడీ అయ్యింది కలర్ అంతా కూడా। మనకి మార్కెట్లో దొరికే కుంకుమకి ఈ కుంకుమకి చాలా డిఫరెంట్ ఉంటుందండి। మార్కెట్లో కూడా చాలా కల్తీలు అనేవి జరిగిపోయి ఇన్ఫెక్షన్స్ కానీ ఇచ్చింగ్ కానీ నెక్స్ట్ మొటిమలు కానీ అవుతున్నాయని చాలామంది బాధపడుతున్నారు। అలాంటి వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే కుంకుమని ప్రిపేర్ చేసుకోవచ్చండి। చివరగా నేను ఇందులో ఒక 4-5 డ్రాప్స్ నెయ్యి యాడ్ చేశానండి। ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి కుంకుమ తొందరగా పాడవదు అండ్ మంచి స్మెల్ అనేది వస్తుంది। ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ మనం ఎండలో పెట్టేసుకొని జల్లించుకున్నట్టయితే మనకి కుంకుమ రెడీ అయినట్టే। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। కీప్ వాచింగ్ మై వీడియోస్ అండి। చూడండి, మనము జల్లించుకున్న తర్వాత కుంకుమ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది। కీప్ వాచింగ్ మై వీడియోస్, బై ఫ్రెండ్స్।